కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు ఓగొనిస్తాను అని చెప్పి అన్నాడట వాడు కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు ఓగొనిస్తాను అని చెప్పి అన్నాడట వాడు ఆయన ఎవరో కాదు నువ్వే ఎక్కడ కన్న తల్లికి అన్నం పెట్టాల్సి వచ్చిద్దాం అని చెప్పేసి నిన్ను ముఖ్యమంత్రిగా చేసిన నీ కన్న తల్లినే మెడబెట్టుకు బయటికి గెంటావు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక పిన్నికి బంగారు గాజులు అంటావా అసలు పిన్నికి బాబాయిని లేకుండా చేసి ఆవిడ చేతికి గాజులే తొడుక్కోకుండా చేసావు కదా నువ్వు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎండ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు తల్లికి అన్నం పెట్టడం చేత కాదు తోబుట్టు చెల్లిని సంతోషంగా చూసుకోవడానికి చేత కాదు ఈరోజు మీ నాన్నగారికి రాజకీయంగా అండగా నిలిచిన మీ బాబాయ్నే బాత్రూంలో గొడ్డలతో వేయించేసి ఈరోజు మీ పిన్ని పసుపు కుంకుమలు తీసేసిన ఒక నరరూప రాక్షసుడు అయ్యా నువ్వు ఇక నువ్వు దిక్కుమాల సామెతలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదేనా ఆలోచించాల్సింది ఈరోజు కన్న తల్లి కన్నం పెట్టం చేత కాదు నీకు ఈరోజు పిన్నికి బంగారు గాజులు పెట్టం కదా ఆ పిన్ని సౌభాగ్యాలు తీసేసిన నరరూప రాక్షసుడు నువ్వు ఈరోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివి మా దౌర్భాగ్యం ఇక వై ఏపీ నీడ్స్ జగన్ ఎందుకు అడుగు తవ్వడానికి సొంత కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి లాగావు ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయినే ఏపించేశావు కన్న తండ్రి చౌకు కారుకులైన వ్యక్తుల్ని పక్కన వేసుకుని భుజాల మీద చేతులు వేసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నావు నీ తండ్రి మీద ఉన్న ప్రేమ నీకది నీ బాబాయ్ మీద ఉన్న ప్రేమ నీకది నీ కుటుంబం మీద ఉన్న ప్రేమ నీకది ఈరోజు నీ కుటుంబాన్నే నరకయాతం చూపించిన నువ్వు ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడుతావా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కాబట్టి నువ్వొద్దు నీ పాలన వద్దులే కానీ ఆయన చేసింది చాలు ఇక నిన్ను తరివేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం నీ దిక్కుమాల పాలన మాకు అవసరం లేదు నిన్ను పంపించేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిది ఒకటే కోరిక జగన్ పోవాలి జనం గెలవాలి ఇదే నినాదంతో నేను ఇంటికి పంపించేస్తాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఓకేనా ఆయన ఎవరో కాదు నువ్వే ఎక్కడ కన్న తల్లికి అన్నం పెట్టాల్సి వచ్చిద్దాం అని చెప్పేసి నేను ముఖ్యమంత్రిగా చేసిన నీ కన్న తల్లినే మెడబెట్టుకు బయటకు గెంటావు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక పిన్నికి బంగారు గాజులు అంటావా అసలు పిన్నికి బాబాయిని లేకుండా చేసి ఆవిడ చేతికి గాజులే తొడుక్కోకుండా చేసావు కదా నువ్వు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు తల్లికి అన్నం పెట్టడం చేత కాదు తోబుట్టు చెల్లిని సంతోషంగా చూసుకోవడానికి చేత కాదు ఈరోజు మీ నాన్నగారికి రాజకీయంగా అండగా నిలిచిన మీ బాబాయినే బాత్రూంలో గొడ్డలతో వేయించేసి ఈరోజు మీ పిన్ని పసుపు కుంకుమలు తీసేసిన ఒక నరరూప రాక్షసుడు అయ్యా నువ్వు ఇక నువ్వు దిక్కుమాల సామెతలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదేనా ఆలోచించాల్సింది ఈరోజు కన్న తల్లి కన్నం పెట్టం చేత కాదు నీకు ఈరోజు పిన్నికి బంగారు గాజులు పెట్టం కదా ఆ పిన్ని సౌభాగ్యాలు తీసేసిన నరరూప రాక్షసుడు నువ్వు ఈరోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివి మా దౌర్భాగ్యం ఇక వై ఏపీ నీడ్స్ జగన్ ఎందుకు అడుగు తవ్వడానికి సొంత కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి లాగావు ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయినే ఏపించేశావు కన్న తండ్రి చౌకు కారుకులైన వ్యక్తుల్ని పక్కన వేసుకుని భుజాల మీద చేతులు వేసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నావు నీ తండ్రి మీద ఉన్న ప్రేమ నీకది నీ బాబాయ్ మీద ఉన్న ప్రేమ నీకది నీ కుటుంబం మీద ఉన్న ప్రేమ నీకది ఈరోజు నీ కుటుంబాన్నే నరకయాతం చూపించిన నువ్వు ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడుతావా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కాబట్టి నువ్వొద్దు నీ పాలన వద్దులే కానీ ఆయన చేసింది చాలు ఇక నిన్ను తరివేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం నీ దిక్కుమాల పాలన మాకు అవసరం లేదు నిన్ను పంపించేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిది ఒకటే కోరిక జగన్ పోవాలి జనం గెలవాలి ఇదే నినాదంతో నేను ఇంటికి పంపించేస్తాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఓకేనా